ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం వద్దిపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ నాగేశ్వర స్వామి వారి ఆలయానికి దాతలు ఇచ్చింది 14 ఎకరాల 20 సెంట్లు. దరిదాపు కాని 9 ఎకరాల ఆదాయం రైతులు ఎక్కువ ఇస్తానన్న అంగీకరించని అధికారుల వైరం. ఇదిలా ఉంటే ఈ స్వామి ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు గత అర్చకులు నాగేశ్వరరావు ఉండగా జరిగేవని, గత 4 సంవత్సరాల నుండి సక్రమంగా స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు సరిగ్గా జరగడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలుకి 185,000 రూపాయలు ఆదాయం ఉండగా అర్చకునికి 5,000 జీతం ఇస్తున్నారని, అది చాలకపోవడంతో అర్చకుడు పొరుగు గ్రామం నుంచి వచ్చి తొందరగా అర్చన ముగించుకుని వెళుతున్నారని భక్తులు వాపోతున్నారు. దీని మీద ఈవోని ప్రశ్నించగా 2-3 విధాలుగా సమాధానం చెప్పడం జరిగిందని తెలియజేశారు. ఎస్వర్టీవీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోగా దాటవేయడం జరిగింది. స్వామివారికి ఉత్సవాలు లేవు, సరైన సంరక్షణ లేదు, గోపురం మీద రావి మొక్కలు వృక్షాలై ఆలయం శిథిలం కాకముందే మేల్కొంటే మంచిది, లేదంటే మరో కాళహస్తి అవ్వచ్చు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం అంతంత మాత్రమే ఉన్నా ఈ దేవాలయాలు దెబ్బతింటే ఎవరు పట్టించుకుంటారు? అంతరాలయంలో వర్షపు నీరు గర్భగుడిలో వస్తున్నాయి, పెచ్చులూడి పోగుతున్నా, గోడలపై పగులు వస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారి కూడా దర్శనం ఇవ్వని ఈవో అప్పుడప్పుడు కనిపించే అర్చకుల తీరు మారాలని భక్తులు కోరుకుంటున్నారు. ఆంధ్రాలో ఆస్తికుల అయోమయంలో రాజుల సొమ్ము రాళ్లపాలు అనేది ఏమో గాని దేవుని సొమ్ము నాయక అధికారుల పాలు అను చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యవహారం హిందూ భూములో అనేక మంది ధార్మికులు దాతలు భగవంతునిపై భక్తితో ఆర్తిలో భూములు వస్తువులు ఆభరణాల రూపంలో దేవునికి నిరంతరంగా సేవలు అర్చనలు జరగాలని ఇవ్వడం జరిగింది. కానీ అవి వంశపారపర్యంగా నిలబెట్టుకుంటూ వచ్చిన దాతల వంశీకులు నేడు హీనంగా దీనంగా ప్రభుత్వ అధికారుల రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్న ఆస్తులు భూములు చూస్తూ నిశ్చేష్టులై ఉన్న స్థితి నేడు మనం చూస్తున్నాం. దాతల పరమావధి పోయి ప్రభుత్వ పరాకామాణిగా మారిన దేవాదాయ ఆస్తులు, దేవాదాయ ధర్మాదాయ అని పేరు మాత్రమే కాని దేవుడు ఆదాయం కాదు, సర్కారికి ఆదాయం, ధర్మాదాయంలో ధర్మం లోపించి అధికారులకు ఆదాయంగా మారింది. చాలా ఆలయాల ఆస్తులు అన్యక్రాంతం, వాటిపై వచ్చే ఆదాయం ఉద్యోగుల సొంతం. ఈ ఆలయ సంరక్షణలో యాక్టివ్లు పుస్తకాల్లో భద్రంగా ఉన్నాయి, కానీ పేదవివిప్పి పలకలేని చట్టం, ప్రశ్నించే ధైర్యం లేని సాహసం చేయని భక్తులు, అమాయక ఆస్తికులు, కసాయిని నమ్మిన గొర్రెల్లాగా జీతాలకు వెంటపడుతున్న అర్చకుల సమాజం, దొంగకి తాళం చెవులు అంటే ఒకప్పటి నీతి దొంగ దొంగతనం చేయడని, కానీ అది ఇప్పుడు తప్పు, కష్టం లేకుండా ఖాళీ చేయవచ్చని అజమాయిషీ తీసుకున్న పెద్దలు. మనం ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం వద్దిపరి గ్రామంలో ఉన్నాం. పురాతనమైనటువంటి పార్వతీ నాగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఈ దేవస్థానం చాలా పురాతనమైంది. పెద్దలు భక్తులు వాళ్ళ యొక్క త్యాగంతో భక్తి ప్రపత్తులతో స్వామివారి దరిదాపుగా 14 ఎకరాలు దానం చేయడం జరిగింది. అయితే ఈ సమయంలో ఈ పురాతనమైనటువంటి ఆలయం శిథిరావస్థకు చేరుకోవడమే కాకుండా ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు, భక్తుల యొక్క తాకిడి కూడా లేదు. దీనికి ఈ ప్రాంతీయ ఈ గ్రామంలో నివసిస్తున్న అనేక మంది భక్తులు కూడా వాపోతున్న కారణం ఏంటంటే కేవలం ఇక్కడ ధూపదీప నైవేద్యాలు సరిగ్గా జరగట్లేదు, సక్రమైనటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. దేవుడికి ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు ఏమి కూడా దేవుడి కైంకర్యాలు సరిగ్గా జరగట్లేదు. ఆ కారణంగా మా గ్రామం కూడా అభివృద్ధి చెందుకోవట్లేదు, మేము కూడా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఆలయం చూస్తే శిథిలావస్థ అనే దానికి నిదర్శనంగా ఇక్కడ కనబడుతుంది. ఏదో కొంతమంది ఈ మధ్యకాలంలో కొద్ది కొద్ది చిన్న చిన్న రిపేర్లు చేసినప్పటికీ కూడా చూడండి, గర్భాలయం దగ్గర బీటలు తీసిన గోడలు మనకు కనపడుతున్నాయి. అలాగే కొంచెం అస్తవ్యస్తంగానూ ఇక్కడ ఆదరణకు నోచుకోని పరిస్థితి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కనపడుతుంది మనకి. అలాగే చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయాలన్నా కూడా నాపరాళ్ళు కిందకి దిగిపోయినట్టు పగిలిపోయినట్టు చాలా అస్తవ్యస్తంగా కనపడుతున్నాయి. దేవస్థానానికి సంబంధించిన అధికారులు ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వ సంబంధమైన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి ఏమీ పట్టించుకోవట్లేదు, ఏమిటో అర్థం అవ్వట్లేదు. కానీ పెద్ద పెద్ద రావు మొక్కలు అలాగే పెద్ద పెద్ద వృక్షాలు అయ్యేటువంటి మొక్కలన్నీ కూడా మనకి శిఖరం మీద గోపురం మీద కనపడతాయి. అంటే దీని మీద ఎంత ఆదరణ ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ చూస్తే కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటివి పట్టించుకోవట్లేదని ఇక్కడ గ్రామ ప్రజలు భక్తులు కూడా వాపోతున్నారు. దీని మీద ఒకసారి దానికి సంబంధించిన విషయాలు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దీని గురించి పై అధికారులు కానీ ఆఫీసర్లు కానీ అడిగి ఏమంటే ఏంటి ఎలా ఉంది ఏంటి దీన్ని ఏం చేద్దామని
పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన దాఖలాలు ఏమంటారా? ఇక్కడ అందరూ కష్టపడి బతికి జనమండి, ఎవరి బాధ ఆల్దే అండి. ఈ గుడి గురించి పట్టించుకునే అంత స్తోమత కూడా ప్రజలకు లేదండి. దాని విధంగా బాగా వెనకబడిపోయిందండి. ఇవి మన అధికారులు కూడా అడిగి అంత స్తోమత తక్కువ అండి. మనం రాజకీయంలోకి వెళ్ళాలి, ఈ గుడి ఎలా అయింది, అది ఎలా అయింది, బడి ఎలా అయింది అన్నది మనకి తెలుసుకొని శక్తి లేదండి. ఇప్పుడు ఈ ఎస్ఓ ఛానల్ ద్వారా ఈ ధార్మిక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గుళ్ళు, ప్రైవేట్ గుళ్ళు అన్ని చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ గ్రామంలో నీ పక్కన ఉన్నటువంటి అమ్మవారి ప్రజల మీద కారణం ఏమనుకుంటారు? దీనికి కారణం మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారండి, ఆయన కరెక్ట్గా ఉంటాయండి. ఆ పంతులు గారి జీతం కూడా కరెక్ట్గా ఇస్తారండి. ఆయన వచ్చి రెండు పూటలు నైవేద్యం పెడతాడండి. నాకు జీతం సరిగ్గా ఇవ్వలేనప్పుడు నేను ఎలా వచ్చి పెట్టను అని చెప్తున్నారండి ఆయన గట్టిగా అడిగితే. గతం ఇప్పుడు 14 ఎకరాలు ఉన్నారు దరిదాపుగా, 4 ఎకరాలు పోయింది అనుకోండి, 10 ఎకరాలకి దరిదాపుగా మగతా ఎంత వచ్చేది? ఇది గతంలో తీరే బస్తాలు మాకే ఇచ్చారు సార్. ఎకరాలకి అండి, ఇకపోతే 10 ఎకరాలని 10 2 22 వస్తా అండి. ఇకపోతే అండి ఈ మధ్యలో అండి ఇలాగా మరింత తక్కువకి వెళ్ళిపోతుంది. మాకి మేము మాగా పెంచిస్తాం, ఈ సంవత్సరం మాకు కావాలని చెప్పేసి అండి ఒక అతను వచ్చి అడిగాడండి. అడిగితే మేము దీన్నే విడిపిస్తారని చెప్పాను. మేము అదే మా పెద్దలు ఎన్ని బస్తాలు పెంచిస్తాను? 6 బస్తాలు పెంచి 26 బస్తాలకి ఇస్తాను. ఎకరానికి 26 బస్తాలు 26 బస్తాలు ఇస్తాను. ఆ పొలంలోకి పెంచని చెప్పి అడిగాడండి. అడిగితే మేము అది కరోనా వల్ల ఇవ్వడం జరగదు, అది ఆడికి రాయటం జరుగుతుంది, అని చేత వచ్చే సంవత్సరం మనం పాటలు పెట్టి మీరు చేస్తుందని చెప్పేసి విడిపిస్తారని చెప్పారు. అదండి ఈ పరిస్థితి. 16-60 దరిదాపుగా 60-70 వేల ఆదాయం మించి మేము ఇస్తాం, గత ఆదాయం కన్నా మించి ఇస్తామని పెంచిస్తామని చెప్పినప్పటికీ కూడా మరి కరోనా గురించి ఆక్షన్ లేయడానికి లేదు. రాగల సంవత్సరం చూద్దామని ఇప్పుడు పాత వాళ్ళకి ఇచ్చామని చెప్పి అనడం అధికారులు చెప్పారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి, అధికారులు దీని మీద స్పందించాలి.